దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. కట్టడి చర్యలు ప్రారంభించింది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న 9 రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆ 9 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సైతం కేంద్ర బృందాలను పంపించింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర బృందాలను పంపించారు. కరోనా లక్షణాలున్న ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. ఈ ఏడాది సంక్షేమ ఫలాల క్యాలెండర్ తేదీల వారీగా ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు నాని. ఈ ఏప్రిల్ మాసంలో, రేపు 2021-22 సంవత్సరం ఏప్రిల్ మాసంలో జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యా దీవెన మొదటి విడత, పంతొమ్మిది రబీకి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు, ఈ పథకాలు, ఈ నాలుగు రకాల పథకాలు కూడా ఏప్రిల్ మాసంలో అమలవుతాయి. అలాగే మే మాసంలో, 2021 మే మాసంలో రైతులకు, అంటే 2020 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటకు రావాల్సినటువంటి పంటల బీమాకు సంబంధించి చెల్లింపులు జరుగుతాయి. అలాగే రైతు భరోసాకి, అంటే వ్యవసాయానికి అక్కరకు వచ్చేటువంటి, రైతుకి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత మే మాసంలో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మత్స్యకారులకి దన్నుగా ఉండేటువంటి మత్స్యకార భరోసా కూడా మే మాసంలో, ఎందుకంటే వారు ఆ రోజు బ్యాన్ పీరియడ్గా ఉంటుంది, చేపల వేట నిషేధంగా ఉంటుంది ఏప్రిల్ మే మాసంలో. అలాగే జూన్ మాసం నుంచి వారు వేటకు వెళ్తారు. అందుకోసమని మత్స్యకార భరోసా కింద వారికి వేట నిషేధం ఉన్నప్పుడు వారికి అందజేయడం కోసం మే మాసంలో మత్స్యకార భరోసా. అలాగే మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా, ఏదైతే వారు వేటకు ఉపయోగించేటువంటి ఆయిల్ని సబ్సిడీ, దాన్ని కూడా, అంటే బంక్లో ఎప్పుడు కొట్టుకుంటే జూన్ మాసం నుంచి వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ఎక్కడికక్కడ బంక్లోనే, పెట్రోల్ బంకులోనే ఆయిల్ కొట్టించేప్పుడు నిర్దేశిత బంక్లో స్పాట్లోనే, ఆన్ ది స్పాట్ వారు ఎన్ని లీటర్లు కొట్టించుకుంటే ఆ లీటర్లకు సరిపడా సబ్సిడీని తగ్గించి వారికి తక్కువ రేట్లో, సబ్సిడీ రేట్లో ఆయిల్ కొట్టడం జరుగుతుంది. టీడీపీ అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు మంత్రి పేర్ని నాని. ఏ శాఖ మంత్రికైనా ఆ శాఖకు సంబంధించి అధికారితో సంబంధాలు ఉంటాయి, కానీ వాళ్ళు చేసిన అవినీతితో సంబంధాలు ఉండవని అన్నారు. గతంలో మున్సిపల్ శాఖ అధికారిపై జరిగిన రైడ్లో అప్పటి మంత్రి నారాయణకు ఎంత వాటా ఉందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు పేర్ని నాని. ఏ ప్రభుత్వానికైనా, ఏ మంత్రికైనా ఆ శాఖలో ఉన్న అధికారులందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో స్థానికంగా ఉన్నట్టండి ఇవ్వు కాబట్టి మీకేమైనా ఈయన 10 సార్లు దండం పెట్టుకుంటే ఆ అమ్మవారి మీద భక్తితో వెళ్తుంటే అది సన్నిహితం ఎట్లా అవుతుంది? అధికారికి మంత్రికి ఉన్న సంబంధాలు సన్నిహితం ఎందుకు అవుతాయి? ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏసీబీలో దొరికితే ఎక్కడన్నా అది నాకు సంబంధమా? దానికేం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తున్నా వెనకటికి మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన, మున్సిపాలిటీలో చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఏసీబీ రైడ్ జరిగి 800 కోట్లు ఆయన ఆస్తి అని చెప్పని, పెద్ద తిమింగలం అని చెప్పనంటే నారాయణ గారికి దాంట్లో ఎంత వాటా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి? ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి, ఇవాళ మాట్లాడుతున్నాడు కదా కేసీఆర్ నాని గారు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, దాంట్లో నాని వాటా ఎంత చెప్పని, మన నారాయణ గారు వాటా ఎంత చెప్పనండి? ఇది అన్యాయం అంటున్నా, దుర్మార్గంగా మాట్లాడటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకన్నా. ఇవాళ ప్రభుత్వమే ఎక్కడ అవినీతి మనకి వినపడుతుంటే, ఎవరైనా పిటిషన్లు వస్తుంటే ఇమీడియట్గా రైడ్ చేయించేస్తున్నది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి ముఖ్యమంత్రుల కాదని, కుంటి సాకులు చెప్పి తప్పించుకోకుండా ప్రజల కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్నారని కొనియాడారు నగరి ఎమ్మెల్యే రోజా. పంచాయతీల్లో గెలుపు సాధించిన సర్పంచ్లను ఆమె సన్మానించారు. అనంతరం చంద్రబాబు తీరును ఎండగడుతూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన
ఎంత అద్భుతంగా ఉందో ప్రజలందరూ గమనించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. జగన్ ఒక విచిత్ర పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని, జగన్ ఇచ్చిన సిగ్నల్ కు మంత్రులు రెచ్చిపోయి ప్రవర్తించారని, దానిపై పోలీసులు సైతం చేతులెత్తేశారని అన్నారు. దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని ఆరోపించారు. మంత్రుల తీరు సరిగా లేదన్నారు వర్లరామయ్య. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇక విచిత్ర పరిస్థితులు ఏంటో ఎవరికి రాష్ట్ర ప్రజలకే వదిలేస్తా నేను. ఆ విచిత్ర పరిస్థితులు ఏంటో, ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో, ఆయన గత చరిత్ర ఏమిటో, ఆయన వర్తమానం ఏమిటో, రేపు భవిష్యత్తు ఏమిటో ప్రజలకే వదిలేస్తాను నేను. దాని గురించి వివరాలు చెప్పను. విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వినాలండి, పాత్రికేయ సోదరులు కూడా ఈ మాట కూడా వ్రాయాలి మీరు. విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఏయ్, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% గెలవకపోతే మంత్రి కానీ పదవి కట్, ఎమ్మెల్యే కానీ సీటు కట్ అంటే ఊరుకుంటారండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ సిగ్నల్ ఇస్తే రెచ్చిపోయినారు మంత్రులు. ఎలక్షన్ కమిషన్ ఆ మంత్రుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. హ్యాండ్స్ అప్. కోర్టులు కూడా విసుగు చెందినాయి. ఏమిటి, వాట్ ఇస్ దిస్? దీస్ ఆర్ ఆల్ ఆనరబుల్ మినిస్టర్స్ మేకింగ్ లాస్ ఇన్ ది స్టేట్. చట్టాలు చేసే మంత్రులు ఈ రకంగా ఏమిటి అన్నట్లుగా కోర్టులు కూడా, దే హ్యావ్ రేజ్డ్ దేర్ ఐబ్రోస్ మెనీ ఏ టైమ్స్. మినిస్టర్స్ మాట్లాడే తీరు, వాళ్ళు వ్యవహరించే తీరు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు, వాళ్ళు వ్యవహరించిన తీరు. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీకు నమస్కారం చేస్తూ ఒక ప్రశ్న వేస్తా. మీకు జోగి రమేష్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి పెడన్లో, అతను మాట్లాడిన మాట మీ దృష్టికి వచ్చిందా? నేను అడుగుతున్నా, ఒక్క నిజం చెప్పండి. మీరు ముఖ్యమంత్రి అంత ఈ ఒక్క నిజం చెప్పండి. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మండిపడ్డారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెల్లంపల్లి హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే వెల్లంపల్లిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. వెల్లంపల్లి చేస్తున్న దోపిడీలను ప్రభుత్వం పసిగట్టాలని అన్నారు. వ్యక్తి వెల్లంపల్లి శ్రీను, అతను నేను దేవుడు సొమ్ము రూపాయి కూడా ముట్టుకోలేదని చెప్పగల సత్తా అతనుకుందా? అతని అమ్మాయి మీద కనకదుర్గ గుళ్ళోకి తీసుకెళ్ళి మా అమ్మాయి సాక్షిగా
నేను దేవుడు సొమ్ము రూపాయి కూడా తినలేదని చెప్పగల దమ్ము ధైర్యం ఎల్లంపల్లి సీనుకు ఉందా అని మేము అడుగుతున్నాం. ఏసీబీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉంది. ఏంటయ్యాది అంటే 12 మంది చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేయడం కాదు, వెల్లంపల్లి సీనుని అరెస్ట్ చేయాలి. వెల్లంపల్లి సీనుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అతను ఇంకా ఎన్నో రహస్యాలు చెప్తాడు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. త్రివేంగలం కాదు దొంగ, సిద్ధం సిద్ధమే ఉంది. ఏసీబీ అధికారులు డైరెక్ట్గా పట్టుకుంటే, ఏసీబీ అధికారులు డైరెక్ట్గా పట్టుకున్నారు. ఎల్లంపల్లి సీను వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఎల్లంపల్లి సీను సమక్షంలోనే జరుగుతుంది. ఎల్లంపల్లి సీను కనుసంధానంలోనే దుర్గగుడి నడుస్తుందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక సిద్ధమే ఉంది, చెప్తున్నాం కదా, దేవుడు సొమ్ము నేను రూపాయి కూడా తినలేదని వాళ్ళ పిల్లలను తీసుకెళ్లి అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేయమనండి. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ నేత వర్లరామయ్య. ప్రకాశం జిల్లాలో కుటుంబానికి 150,000 ఇచ్చారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 6 కుటుంబాలకు 1,00,000 రూపాయలు పంచిపెట్టారని, కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలని సవాల్ విసిరారు. దొడ్డి ధోరణ గెలిపించిన వారిని జగన్ ఎలా అభినందిస్తారని వర్ల ప్రశ్నించారు. ఓపికంటే ఒక మాట వినండి, ప్రకాశం జిల్లా దర్శిలో కుటుంబానికి 150,000 రూపాయలు ఇచ్చారంట 6 కుటుంబాలకి. వెరిఫై చేయండి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి. కుటుంబానికి 150,000 రూపాయలు 6 కుటుంబాలకు ఇచ్చారంట. ఏంటండి ఇది, వేలం పాట? ఇది పంచాయతీ ఎన్నికలా సార్? ముఖ్యమంత్రి గారు దీనికి మీరు భుజం తడతారా? సభాస్ వెళ్ళానని ఎంత సిగ్గుచేటండి. ఇదేంటి దోపిడీదారుల వ్యవస్థ? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్ట. ఈరోజు ఎంత దొరికింది మీకు, మీకు ఎంత దొరికింది అని అనుకుంటారు దొంగ గ్రూపులు. అదే సార్ ముఖ్యమంత్రి గారు, యూఆర్ హెడ్ ఆఫ్ ది స్టేట్ సార్. ఈ రాష్ట్రానికి రాజ్యాంగ పరిపాలనగా పరిపాలించగలిగిన మహారాజు మీరు. మీరు ఈ దౌర్జన్యాల్ని సపోర్ట్ చేస్తే ఎట్లాగా సార్? ఈ దౌర్జన్యాలు చేసిన వాళ్ళని భుజం తడితే ఎట్లా సార్? బలవంతపు ఏకగ్రీవాలు చేసిన వాళ్ళని ఈలేసి షేకండిస్తే ఎట్లా సార్? దొడ్డిదారిని గెలిపించిన వాళ్ళని అభినందిస్తే ఎట్లా సార్? అభినందే తెలుసులేవా నువ్వు ఎట్లా గెలిచావో పెద్దిరెడ్డి, నీ ఏకగ్రీవాలు నాకు తెలుసులే, పెద్ద తగుదరమ్మని వచ్చావు నా దగ్గరికి అనాలి మీరు. నిజమైన ముఖ్యమంత్రి మీరైతే. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై స్పందించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై పలు ఆరోపణలు చేశారు. మంత్రి కనుసన్నల్లోనే ప్రధాన ఆలయాల్లో 1,00,000 రూపాయల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇంకా లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రులను పట్టుకొని రోసయ్య గారిని అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టుకొని అతనికి ఇష్టం వచ్చినటువంటి ఈవోలను పెట్టుకొని దుర్గగుడిని ఒకదాన్నే దోచుకు తినేయాడు. ఆ దోచుకోవడం అలవాటు అయిపోయి ఇవాళ మంత్రి హోదాలో, ఆ రోజు ఎమ్మెల్యేనే కాబట్టి చిన్నగా దోచుకున్నాడు, ఇవాళ మంత్రి హోదాలో పెద్ద పెద్ద దోచుకోవడాలు జరిగినాయి. అయితే ఏసీబీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంకోటి గుర్తించాలి, ఒక్క దేవ కనకదుర్గ గుడే కాకుండా కనకదుర్గ గుడి స్థాయిలో శ్రీశైలం, అన్నవరం, సింహాచలం గుళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నలో నడుస్తున్నవి. అందులో కూడా పెద్ద అవినీతి చిన్న తిరుపతి. ఈ 5 కూడా దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నలో 1,00,000 రూపాయలు దోచుకుని తిన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి సీను. వెల్లంపల్లి సీను చరిత్రే అసలు గుళ్ళకాంచి మొదలైంది. ఏదంటే వినాయకుడి గుడి, వినాయకుడి గుడి వాళ్ళ సొంత గుడి, వాళ్ళ సొంతం అని పేరు చెప్పుకుంటాడు. అది ఆ సొంత గుళ్ళో వచ్చి ఉండే ఆదాయం కానీ దేవుడి కానుకలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అక్కడ ఉన్న చెప్పుల స్టాండ్ కానీ అన్నీ కూడా ఆయన ఖాతాలోనే. ఇంకొకటి ఏంటంటే విజయేశ్వర స్వామి ఆలయం, అది కూడా నా సొంత గుడి అని చెప్పుకొని అందులో వచ్చే ఆదాయం కానీ అందులో వచ్చే డబ్బులు కానీ అందులో వచ్చే కొబ్బరి చెక్కలు కానీ అన్నీ కూడా ఎల్లంపల్లి సీను దోచుకోవడమే. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను పూర్తిగా మోసం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని విమర్శించారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. అమ్మఒడి పథకం పేరుతో వేస్తున్న డబ్బు ఎంతవరకు సక్రమంగా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు.
రైతులకు సున్నా వడ్డీ పేరుతో అమలు చేసిన పథకం మోసం కాదా అని ప్రశ్నించారు. మందికి పైగా 80% మందికి పైగా ఆ డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ నీ లిక్కర్ షాపుల్లో పెడతా ఉన్నారు, నీ సారాయి కొట్లల్లో పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు తయారు చేసినటువంటి ఈ పనికి మాలిన లిక్కర్ని కొనటానికి ఈ డబ్బులు ఉపయోగిస్తూ ఉన్నారు. తిరిగా ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభుత్వ ఖజానా నుంచి అమ్మ ఒళ్ళోకి వచ్చినటువంటి డబ్బులు సారాయి కొట్టు ద్వారా తిరిగి జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానాలోకి వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు సొంత ఖజానాలోకి వెళ్తున్నాయి. అంటే ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయటానికి, ప్రభుత్వ ధనాన్ని కాజేయటానికి, అవినీతి పరుడు కాకుండా ఉండేదానికోసం నీ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్లో భాగంగా పెట్టిన పథకమేగా ఇది. ఇళ్ల స్థలాలు పంపిణీ, ప్రభుత్వ ఖజానాలో డబ్బు తీసి 5 లక్షలో 10 లక్షలో ఉన్న పొలాన్ని 25 లక్షలకో 30 లక్షలకో కొంటాం, దానిలో నుంచి నీ ఎమ్మెల్యేల ద్వారా ఏజెంట్ల ద్వారా కలెక్షన్ తీసుకొని నీ సొంత ఖజానాలోకి మరల్చుకోవటం. ఎక్కడ ప్రజలకు సంక్షేమం ఎక్కడంతా ఉంది? వాహనమిత్ర పేరు చెప్పి 10,000 ఇచ్చానన్నావు, మరుసటి రోజే డీజిల్ మీద పెట్రోల్ మీద బాదులు పెట్టావు, ఆర్టీఓల్ని రోడ్డు మీదకు పంపించావు, ఆ కేసులు అన్నావు, ఈ కేసులు అన్నావు, హెల్మెట్ కేసు అన్నావు, హార్న్ కేసు అన్నావు, బ్రేక్ కేసు అన్నావు, లైట్ కేసు అన్నావు, 10కి 10 మరుసటి రోజే వసూలు చేసి మళ్ళీ తీసుకుపోయి ఖజానాలో పెట్టుకున్నావు. అంటే ఏదైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు వయా పథకాల ద్వారా నీ సొంత ఖజానాలకు మరల్చుకోవడానికి తప్ప ఈ క్యాలెండర్లో నీతుందా? 2019-20 రబీ సీజన్లో ఖరీఫ్ సీజన్లో తీసుకున్నటువంటి రైతాంగానికి 2019 కానివ్వండి, 2020 కానివ్వండి, రైతాంగం ఎప్పుడు చెల్లించారండి? ఆ చెల్లించిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ఇస్తావు? ఎప్పుడు నీ క్యాలెండర్లో ప్రకటించుకుంటావు? 2021 ఏప్రిల్లో ప్రకటిస్తావా? 2020లో కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ రోజు నువ్వు ఒక బటన్ నొక్కావే, సున్నా వడ్డీ వేస్తున్నానని చెప్పావే, ఆ బటన్ మోసమేనా? నువ్వు నొక్కినటువంటి బటన్ అబద్ధమేనా? తెలంగాణలో వైఎస్ షర్మిలకు ప్రజా స్పందన పెరుగుతోంది. ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళుతున్న షర్మిల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో ఆమె కొత్త నినాదాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జగన్ నినాదం నేను విన్నాను, నేను ఉన్నాను. ఇప్పుడు షర్మిల తెలంగాణలో కొత్త నినాదాన్ని పరిచయం చేశారు. మీకోసం నేను నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరికీ భరోసా కల్పించాయి. కానీ ఒక వ్యక్తి కోసం చనిపోతే, లేకపోతే ఒక మహానేత గురించి చనిపోతే మా ఇంటికి వచ్చి జగన్ అన్న ఓదార్చాడే, అక్క ఓదార్చిందే. కానీ ఇంతమంది తెలంగాణ వాళ్ళు చనిపోతే ఒక్కసారి కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదే. ఓదార్చాడా? ఓదార్చలేదే. పట్టించుకోలేదు. అంటే చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని ప్రభుత్వం నడిపిస్తున్నాడు. కానీ మా జగన్ అన్న అట్లా కాదు, లేకపోతే మా రాజశేఖర్ రెడ్డి మా నేను తండ్రి అంట, మా డాడీ అట్లా కాదు, మా అక్క అట్లా కాదు అని నేను నమ్ముతున్నాను. నేను ఈరోజు ఒకటే నమ్ముతున్నాను, ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రంలో జగన్ అంత మంచిగా చేస్తుంటే మనది ఏం తెలుసా, రిచెస్ట్ స్టేట్ అంటారు. ఏంటంటే మనది రిచెస్ట్ స్టేట్ తెలంగాణ ఇదే రిచెస్ట్ స్టేట్ అంటే ఇంత రిచెస్ట్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టచ్చు, ఎన్ని పథకాలు పెట్టచ్చు, స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు, కానీ చేస్తున్నారా? లేదే. కానీ అక్క నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని. నిజంగా నాకు తండ్రి లేడు, నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క. కానీ మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ వేయద్దక్క, ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క, ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క, మీరుండి అక్క నేనున్నాను, నా బాధలు వింటున్నారు, ఒక మాట చెప్పండి అక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి, చాలక్క చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క. ఉన్నా అమ్మా, ఉన్నా, చెక్ ఉన్నా అమ్మా, ఉన్నా మీకోసం, 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 మీకోసం నేను నిలబడతా, మీకోసం నేను నిలబడతా.
కూడా నిలబెడతా.